ప్రత్యర్థులు రెడీగా లేని సమయంలో తమ యొక్క దాడి చేసేందుకు కూడా సిద్ధపడవచ్చు. ఇది మోడీ యొక్క స్టైల్. ఇది అయితే ఇవాళ రేపు రేపు కేవలం ఫ్రైడే కాబట్టి శుక్రవారం కాబట్టి అది ప్రైవేట్ మెంబర్ బిల్లు ఎక్కువగా ఉంటాయి. ఇవాళ కనుక లేనట్టయితే రేపు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు ఉండకపోవచ్చు. అయితే ఏదైనప్పటికీ కూడా అన్ని పార్టీలు కూడా సన్నద్ధంగా ఉన్నాయి. ఏ క్షణంలో ఈ అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చినప్పటికీ కూడా వాద ప్రతివాదనలు వినిపించేందుకు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో సహా మిగిలిన అన్ని పార్టీలు కూడా ప్రతిరోజు కూడా ఈ అవిశ్వాస తీర్మానం సంబంధించిన నోటీసులు ఇవ్వడం జరిగింది. నిన్న మొన్న రెండు రోజులు ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి అమరావతి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఎంపీలందరితో కూడా చాలా సుదీర్ఘంగా చర్చలు జరిపారు, సమాలోచనలు జరిపారు. ఏ రకంగా ఈ ప్రత్యేక హోదాకు సంబంధించి విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, నిర్లక్ష్యాన్ని ప్రజల్లో ఏ రకంగా తీసుకెళ్లాలి అన్న అంశంపై ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు వ్యూహం రచిస్తున్నారు. దీనికి సంబంధించి పార్లమెంట్లో ఈరోజు ఏ రకంగా ఉండబోతుంది, క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ యొక్క వ్యూహం ఏంటో కొనకొల్ల నారాయణరావు సీనియర్ ఎంపీ మనతో ఉన్నారు, ఆయన తెలుసుకుందాం. సార్, మీరు చూశారు ఈ మొత్తం మలివిడత బడ్జెట్ సమావేశాలన్నీ కూడా బాగా వృధాయిపోయాయి. ఇవాళ రేపు మాత్రమే ఉంది, రేపు ప్రైవేట్ మెంబర్ బిల్లు ఉంటాయి కాబట్టి శుక్రవారం పెద్దగా బిజినెస్ ఉండదు. కాబట్టి అనూహ్యంగా ఏదన్నా మోడీ ప్రభుత్వం ఈ స్పీకర్ ఏదన్నా అనుమతించే అవకాశం ఉందా? ఈ మోషన్ని 50 మంది ఎంపీల మద్దతు ఈ తీర్మానాన్ని ఆమోదించి చర్చకు వెంటనే కూడా చేపట్టే అవకాశాలు ఉన్నాయి కదా, ఆ ప్రమాదం ఉందా అనుకోవచ్చు మనం? మోడీ గారి ప్రభుత్వానికి గత 12 రోజులుగా ఈ యొక్క చర్చకు తావివ్వకుండా ఈ అవిశ్వాస తీర్మానం పైన చర్చ జరగకుండా ఉండటం కోసం వాళ్ళు అవాయిడ్ చేస్తూ ఉన్నారు. చర్చ అంటూ జరిగితే వాళ్ళు ఆంధ్రాకి చేసిన అన్యాయం. మేము ఎందుకు వాళ్ళ మంత్రివర్గం నుంచి తప్పుకున్నాం, ఎందుకు మేము వాళ్ళ మీద ఆంధ్ర రాష్ట్రం కోసం తిరుగుబాటు చేస్తున్నాం, వాళ్ళ ఎన్డీఏ నుంచి ఎందుకు తప్పుకున్నాం అనేది సర్వ ప్రపంచానికి కూడా తెలిసిపోతుంది. చర్చ జరిగితే మాకు జరిగిన అన్యాయం మేము చెప్పగలం, వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది. వాళ్ళు ఆంధ్రులకు చేసిన అన్యాయం సభలో చర్చ జరిగితే అందరికీ కూడా తెలుస్తున్న ఉద్దేశంతో వాళ్ళు చర్చను అవాయిడ్ చేస్తున్నారు. ఇవాళ రేపు కూడా వాళ్ళు చర్చకు రారు. కారణం ఏంటంటే మేము అంతా సంసిద్ధంగా ఉన్నాం, మాకు సపోర్ట్ చేసే పార్టీలన్నీ కూడా సంసిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడు చర్చ జరిగినా కూడా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. వాళ్లే కుంటి సాకులతో చర్చకు జరగకుండా వాయిదాలు వేస్తూ ఉన్నారు. సరే, ఇవాళ రేపు కనుక పార్లమెంట్ సమావేశాల్లో ఎక్కడ కూడా చర్చకు లేని పక్షంలో క్షేత్రస్థాయిలో పార్లమెంటు వెలుపల మీరు చేయబోయే కార్యాచరణ ప్రణాళిక ఏంటి? మీ నాయకుడు ఏదన్నా దిశానిర్దేశం ఏమైనా చేశారా? మేము క్షేత్రస్థాయిలో మా పార్టీ కేడర్ని, మా ఎమ్మెల్యేస్ని అందరినీ కూడా కలుపుకుని అందరితో చర్చించి అక్కడ క్షేత్రస్థాయిలో ఏం ఉద్యమం చేయాలి, ఢిల్లీలో మేము ఏం చేయాలి. 6వ తారీఖుతో పార్లమెంట్ అయిపోతూ ఉంది. 6వ తారీఖు నుంచి మళ్ళీ వర్షాకాలం సమావేశాల దాకా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో కేంద్ర ప్రభుత్వం పైన ఎలా ఒత్తిడి తేవాలి, ఢిల్లీలో మేమేం చేయాలి, అలాగే నియోజకవర్గాల్లో మేమేం చేయాలనే దాని మీద స్థానిక నాయకత్వంతో ఇవాళ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఎలాగైనా సరే మా రాష్ట్ర ప్రయోజనాలను మేము కాపాడుకోవాలి, ఎలాగైనా సరే విభజన బిల్లులో పెట్టిన అంశాలన్నీ కూడా వాళ్ళ కేంద్రం చేత అమలు జరిపేలాగా చూసుకోవాలి, దానిపైన మేము ఒత్తిడి పెట్టాలి, ఉద్యమం చేయాలి. ఇవాళ ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్దాం అనేది మా ఉద్దేశం. ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజలంతా కూడా ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి చాలా ఉడికిపోతూ ఉన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం పైన తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారు. మేము వెళ్ళి ఆ ఉద్యమానికి నాయకత్వం వహించాల్సిన అవసరం ఉంది, దశాదిశ నిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. క్షేత్రస్థాయిలో మేమంతా కూడా కూర్చుని సమాలోచనలు చేసుకుని ఎలా ఈ కేంద్రం పైన ఒత్తిడి పెంచాలి, ఎలా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలనే దాని గురించి మేము వెళ్ళి కార్యాచరణ రూపొందించుకుంటాం. నిన్న సాయంత్రం మీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా చర్చలు జరిపారు, సమాలోచనలు జరిపారు, మీ దగ్గర నుంచి కూడా సూచనలు తీసుకున్నారు. మొత్తం పర్యటనపై ఆయనకున్నటువంటి కలిగినటువంటి అభిప్రాయం ఏంటి? ఆయనకు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు? మీతో చాలా సంతృప్తికరంగా వ్యక్తం చేశారు. ఎందుకంటే సెంట్రల్ హాల్లో పార్లమెంట్కి వచ్చినప్పుడు అందరు ఫ్లోర్ లీడర్స్ ఆయన దగ్గరకు వచ్చి పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఆయనతో కలవటానికి పోటీలు పడ్డారు. ఇవాళ అసూయతో మేమంటే గిట్టని పార్టీలు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దాని గురించి ఏ రకంగా మాట్లాడినా మేము పట్టించుకోం. నిజంగా మాత్రం అంత క్రేజీ నాయకుడిని నేను ఎప్పుడు చూడలే. సెంట్రల్ హాల్లో నా యొక్క 9 ఏళ్ల
పార్లమెంట్ సభ్యునిగా నా యొక్క ఎక్స్పీరియన్స్లో పార్లమెంట్ సెంట్రల్ హాల్కి ఎవరు వచ్చినా కూడా ఇంత ఆదరణ, జనం ఇంత క్రేజీగా ఎగబడి ఇవాళ జాతీయ రాజకీయాల్లో చాలా గ్లామర్ ఉన్న నాయకుడు ఇవాళ అతనికి చాలా సంతృప్తికరంగా ఉంది. ట్యూ ముఖ్యంగా నాకు అర్థమైంది ఏంటంటే ఆయన పెట్టిన ప్రెస్ మీట్, ఆయన ఇంగ్లీష్ భాష సామాన్యుడికి కూడా అర్థమయ్యే పదజాలంతో చాలా క్లియర్గా అసలు విభజన బిల్లు అంటే ఏంటి, రాష్ట్రాన్ని ఏ రకంగా ఎందుకు విభజించారు, విభజన సమయంలో బీజేపీ పాత్ర ఏంటి, తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలేంటి, మోడీ గారు తిరుపతిలో కానీ నెల్లూరులో కానీ అమరావతిలో కానీ ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు, ఢిల్లీ లాంటిది రాజధాని నిర్మాణానికి నేను సహకరిస్తాను, ఇవాళ మీ అందరికీ నేను అండగా ఉంటాను, మీ బాధల్లో నేను పాలు పంచుకుంటాను అని చెప్పి ఆయన స్పష్టంగా మాట్లాడిన వీడియోస్ని ప్లే చేస్తే ఇవాళ నేషనల్ మీడియా అంతా కూడా ఆశ్చర్యపోయారు. మోడీ గారు అలా మాటిచ్చి అలా ఉపన్యాసాల్లో అలా చెప్పి ఇవాళ రోజున ఆంధ్రాకి ఇలా అన్యాయం చేస్తున్నారు. ఇవాళ తప్పు అనేది మోడీ గారు తప్పు, కేంద్ర ప్రభుత్వం యొక్క తప్పు. ఇవాళ నేషనల్ మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారు నేను ప్రెస్ మీట్ పెడతాం వల్ల ప్రపంచానికి తెలిసింది. అప్పుడు దాకా మోడీ గారు మాట ఇచ్చారంటే ఏమి ఇచ్చారో ఎప్పుడు ఇచ్చారో అనేది ఎవిడెన్స్ లేదు. ఇవాళ ఆయన క్లిప్పింగ్స్ అన్ని కూడా తీసుకొచ్చి ఇవాళ ప్రజలందరికీ కూడా ప్రెస్ మీడియా కంటే చెప్పడం వల్ల ఇవాళ అందరికి క్లియర్గా అర్థమైంది, మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదు, మాటల్లో గొప్ప గొప్ప కోతలు కోసారు తప్ప చేతల్లో ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారు అన్నమాట ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు అనేది నేను ప్రెస్ మీట్. ఢిల్లీ టూర్ సక్సెస్, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ రావడం వల్ల జాతీయ స్థాయిలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలన్నింటికి మద్దతు కొడగట్టగలిగారు. నేషనల్ మీడియా ద్వారా బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, వాళ్ళు చెప్పిన మాటలేంటి, చేయాల్సిన చేసిన వాగ్దానాలేంటి, వాళ్ళు ఇవాళ చేస్తున్నది ఏంటి అనేది ఇవాళ జాతీయ స్థాయిలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకి, మీడియా మొత్తానికి, ప్రపంచానికి మొత్తానికి ఆయన తెలియజెప్పగలిగారు. ఆయన ఢిల్లీ టూర్ మాత్రం చాలా సక్సెస్ఫుల్ టూర్, ఆయన అలా రావటం అనేది చాలా మంచి జరిగింది. అంటే ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ కాకుండా మూడవ రాజకీయ శక్తి ఆవిర్భవించేందుకు ఇది తొలి అడుగు అని చెప్పుకోవడానికి అవకాశం ఉందా? అది ఆ మేరకు అన్ని పార్టీలు కూడా రాజకీయ సమీకరణను మార్చుకుంటాయా? ప్రస్తుతానికి మా పోరాటం కానీ మా ఆలోచన కానీ మా రాష్ట్ర ప్రయోజనాల మీదే మా దృష్టి. మేము మూడో ప్రత్యామ్నాయ శక్తి కోసం మేము ఏ ప్రయత్నాలు చేయట్లేదు. అందరి మద్దతు కూడగట్టుకుని ఇవాళ కేంద్రం రాష్ట్రాలను చిన్నచూపు చూస్తూ ఉంది, కేంద్రం రాష్ట్రాలను మోసం చేస్తూ ఉంది, ఇవాళ నియంతలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రాలు కూడా స్వయం ప్రతిపత్తి కావాలి, నియంతృత్వ ద్వారా పని కాదు. మనమేమి నీ పాతకాలం రాజ్యాల్లో లేము. ఇవాళ రోజున కేంద్ర ప్రభుత్వం వైఖరి మారాలి. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు బాధపడతా ఉన్నాయి, రాష్ట్రంలోని ప్రజలు బాధపడతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం వైఖరి వల్ల. వాళ్ళల్లో మార్పు తీసుకొచ్చేందుకు అందరం కలిపి పోరాడతాం. ఇది భవిష్యత్తులో ఒక రాజకీయ శక్తిగా కూడా పరిగణించవచ్చు. ప్రస్తుతానికి కష్టాల కోసం కలిసి పోరాడుతున్నాం, రేపొద్దున అది ఏ రకంగానైనా రూపాంతరం చెందవచ్చు. మొత్తానికి ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు యొక్క ఢిల్లీ పర్యటన విజయవంతమైందని అనేకమైనటువంటి రాజకీయ పార్టీల నేతలంతా కూడా ఆయనకు మద్దతుగా నిలబడ్డారని, ఇది ప్రస్తుతానికి రాష్ట్ర ప్రయోజనాలకే తమ పోరాటానికి పరిమితమైనప్పటికీ కూడా ఈ పరిణామం రాబోయే రోజుల్లో మూడవ రాజకీయ శక్తి ఆవిర్భావానికి నాంది పలకవచ్చు, ఆ మేరకు మార్గం సుగమం కావచ్చన్న అభిప్రాయాన్ని కొనకల నారాయణరావు